జగన్ కమిట్మెంట్ అంటే అది జగన్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు కానీ జగన్ పెదవి మాట్లాడిందే తక్కువ ఆయన పలికే బంగారం అన్నట్లుగా ఉంటారు మనను పాలించిన ముఖ్యమంత్రులలో జగన్ విభిన్నమైన వారుగా ఉంటారు అంతకుముందు హైకమాండ్ ఆదేశాలతో కుర్చీ ఎక్కిన వారు సైతం మాటలు కోటలు దాటించేవారు అచ్చమైన ప్రజా నాయకులుగా దర్జా వలకబోసేవారు కానీ అఖండమైన మెజారిటీతో గెలిచినా కూడా జగన్ తీరు తీసుకుంటే పక్కా సైలెంట్ తన పనేంటో తాను ఏంటో అన్నట్లుగా ఆయన ఉంటారు జగన్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడతారు అని అంటారు అది నిజమేనని అధికారులకు వచ్చిన కొత్తల్లోనే నిరూపించారు ఇక జగన్ కరోనా వంటి అతిపెద్ద సవాలు ఎదురొచ్చిన వేళకు కూడా తన హామీలను తోచా తప్పకుండా నెరవేర్చడం గొప్ప విషయమే కాదు అభినందించాల్సిన విషయమే మార్చి నెలలో చూస్తే రాష్ట్ర ఆదాయం పదిహేను వందల కోట్లు అదే కంప్లీట్ లాక్డౌన్లో ఉన్న ఏప్రిల్ నెలలో చూస్తే రాష్ట్ర ఆదాయం కేవలం డెబ్బై ఆరు కోట్లు మాత్రమే ఇది ఏ మూలక పనికి వస్తుంది ఏపీ లాంటి ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ఇంత సింగిల్ డిజిట్ నెంబర్తో పాలన చేయాలంటే ఎన్ని ఉండాలి కానీ జగన్ మాత్రం చిరునవ్వుతోనే పాలిస్తున్నాడు నొప్పి జనాలకు తెలియనివ్వరాదని ఆయన పడుతున్నారు లాక్డౌన్ ఇబ్బందుల్లో కూడా డ్వాక్రా మహిళలకు పద్నాలుగు వందల కోట్లతో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారంటే శభాష్ జగన్ అనాలి అది ఆయన కమిట్మెంట్ అని కూడా చెప్పాలి దీని మీద ఒక మంత్రికి డౌట్ వచ్చి ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఈ కష్టకాలంలో కూడా స్కీములు అమలు చేస్తున్నారు హామీలు తీరుస్తున్నారు అని అడిగారట దానికి జగన్ చిరునవ్వే సమాధానం అయింది అంతేకాదు జగన్ ఆ మంత్రితో అన్నారట మనం హామీ ఇచ్చాం ఇప్పుడు కష్టం వచ్చిందని చెప్పి తప్పించుకుంటే ఎలా అది ధర్మం కాదు అని మరి ఇలాంటి కమిట్మెంట్ ఉండబట్టే జగన్కి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వస్తున్నా కూడా పథకాలు సాఫీగా ప్రారంభమవుతున్నాయి అటు రాజకీయంగా ఇటు ప్రకృతి పరంగా ఇంకోవైపు ఆర్థికంగా కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని బాధలు అనుభవించలేదేమో మొత్తానికి జగన్ గ్రేట్ అనాల్సిందే ఎందుకంటే వీటికి తట్టుకుని నిలబడుతున్నారు అన్న మాటను నిలబెట్టుకుంటున్నారు